ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య పదవ సోమవారము. మొదటి పఠనము రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనం వరకు. గిలాదు మండలమునందలి తిష్బీ నగరవాసి అయిన ఏలియా ప్రవక్త ఆహాబు రాజుతో, నేను ఇస్రాయేలు దేవుడగు యావేను కొలుచు భక్తుడను, నా పలుకులు వినుము. యావే జీవముతోడు, నేను ఆజ్ఞాపించిననే తప్ప ఈ దేశమున కొంతకాలము పాటు వాన కానీ మంచు కానీ కురియదు అనెను. ప్రభువాణి ఏలియాతో, నీవు ఇచట నుండి వెళ్ళి తూర్పు దిక్కుగా పోయి యోర్ధానునకు తూర్పుననున్న కెరీతు వాగు వద్ద దాగుకొనుము. నీవు ఆ వాగులో నీళ్లు త్రాగుము. నా ఆజ్ఞ ప్రకారముగా కాకులు నీకు భోజనము కొనివచ్చును అని చెప్పెను. అతడు యావే చెప్పినట్లే చేసి యోర్ధానునకు తూర్పునున్న కెరీతు వాగు వద్ద నివసించెను. ప్రతిదినము ఉదయ సాయంకాలమందు కాకులు అతనికి రొట్టెను మాంసమును కొనివచ్చెను. అతడు ఏటిలోని నీళ్లు త్రాగుచుండెను. కాని వానలు లేనందున కొంతకాలమైన పిదప ఆ ఏరు కూడా ఎండిపోయెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్యి గారు వ్రాసిన సువిశేషము 5వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనము వరకు. యేసు ఆ జనసమూహములను చూచి పర్వతమును ఎక్కి కూర్చుండెను. శిష్యులు ఆయన చుట్టు చేరిరి. యేసు ఈ రీతిగా ఉపదేశింపనారంభించెను, దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యము వారిది. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడుదురు. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు సంతృప్తి పరచబడుదురు. దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు. నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. శాంతిస్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ధర్మార్థము హింసితులు ధన్యులు, దేవరాజ్యము వారిది. నా నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. మీకు ముందు వెలసిన ప్రవక్తలను సైతము ప్రజలట్లే హింసించిరి. పరలోకములో మీకు గొప్ప బహుమానము గలదు. కావున మీరు ఆనందపడుడు, మహానందపడుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.